వైసీపీ ప్రభుత్వంలో రైతులకు అడగడగునా అన్యాయం జరుగుతుందని అన్నారు తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి పది పది రకం ధాన్యాన్ని కొనుగోలు చేయలేమని వైసీపీ ప్రభుత్వం చేతులెత్తేసిందని విమర్శించారు ఈ రకం ధాన్యాన్ని ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయిస్తామని గతంలో కోవూరు ఎమ్మెల్యే ప్రశ్న ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు ఇప్పటికైనా జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెచ్చి పది పది రకం ధాన్యాన్ని ప్రభుత్వం చేత కొనుగోలు చేయించాలని డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ గారు నెల్లూరు జిల్లా పర్యటన సందర్భంగా ముఖ్యంగా కోవూరు నియోజకవర్గంలో పర్యటిస్తూ ఎడగారులో జిల్లా రైతాంగం పండించినటువంటి 1000 రకం ధాన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం కొనుగోలు చేయదని చెప్పడం నిజంగా దురదృష్టకరం. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఎడగారులో రైతులు ఎక్కువగా 1000 రకాన్నే సాగు చేస్తుంటారు. దీనికి సాగు ఖర్చు తక్కువ కావటం, దిగుబడి ఎక్కువ వస్తుందనే ఉద్దేశంతో రైతులందరూ కూడా ఈ రకం ధాన్యాన్ని సాగు చేస్తూ ఉంటారు. అయితే గత సీజన్లో కూడా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా 1000 రకం ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే అప్పుడు రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు ప్రభుత్వంతో మాట్లాడి ముఖ్యమంత్రితో మాట్లాడి 1000 రకం ధాన్యాన్ని నేను ప్రభుత్వం చేత కొనుగోలు చేస్తానని చెప్పిన మాట ఈరోజు ఏమైందని చెప్పి అడుగుతున్నాం. ఎందుకంటే ఈరోజు జిల్లాలో మొత్తం కలిపి కూడా 120,000 ఎకరాల్లో ఎడగారు సాగు చేస్తే అందులో దాదాపు 40,000 ఎకరాల్లో అంటే 1/3 వంతు ఈరోజు 1000 రకాన్ని రైతులు సాగు చేస్తున్నారు. ఈరోజు ప్రభుత్వం ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే ఈరోజు రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే బహిరంగ మార్కెట్లో ఈరోజు 8,000కో 10,000కో 11,000కో తెగనమ్ముకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. అదేవిధంగా కాకుండా ప్రభుత్వం ఎప్పుడైతే కొనుగోలు చేయలేదని చెప్తుందో అప్పుడు మిల్లర్లు మరీ తక్కువ రేటుకు ధాన్యాన్ని కొనుగోలు చేసే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి దీనివల్ల రైతు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జిల్లాలో ఇటువంటి పరిస్థితి తలెత్తినప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆనాడు మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు కానీ, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ప్రభుత్వానికి నష్టం జరిగినా పర్వాలేదు, రైతులు ఎట్టి పరిస్థితులు నష్టపోకూడదని చెప్పేసి ధాన్యాన్ని కొనుగోలు చేసి బోనస్లు ఇచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేసే సందర్భాలు అనేకం ఈ జిల్లాలో ఉన్నాయి. కానీ ఈరోజు ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులకు కానీ శాసనసభ్యులకు కానీ ఎవరికి కూడా రైతుల సమస్యలపైన కానీ రైతులకి పడుతున్న కష్టాల గురించి కానీ ఎవరు కూడా పట్టించుకునే పాపాన్ని పోవటం లేదు. పేరుకు మాత్రం రైతు రాజ్యం అంటున్నారు, కానీ ఈ ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయం రైతుకు మరే ప్రభుత్వం కూడా జరగలేదనే విషయాన్ని సందర్భం గుర్తు చేస్తూ ఇప్పటికైనా సరే కోవూరు శాసనసభ్య నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ గారు చొరవ తీసుకుని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ప్రభుత్వం చేత 1000 రకం ధాన్యాన్ని కొనుగోలు చేయించాలి, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు కానీ శాసనసభ్యులందరూ కూడా ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి చేసి ప్రభుత్వం ద్వారా ఈ 1000 రకం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తున్నాం. అదే బట్టి ఈరోజు మేము వద్దంటే రైతులు సాగు చేశారని చెప్పే సాకుని ఈరోజు ప్రభుత్వం కానీ వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. మీరు ఈ క్రాప్ బుకింగ్ చేసేటప్పుడే రైతుల దగ్గరికి పోయి ఇటువంటి పంటను ప్రభుత్వం కొనుగోలు చేయదు, దీనికి ప్రత్యేకమైనటువంటి రకాల వంగడాలను మేము తయారు చేశాం, వాటిని వేయండి అని చెప్పి ఎందుకు మీరు రైతులు అవగాహన కల్పించలేకపోయారు? ఈరోజు ప్రభుత్వం వైఫల్యాన్ని ఈరోజు వల్ల రైతులు ఈరోజు నష్టపోవడం నిజంగా చాలా బాధాకరం. 1000 రకం పండించినటువంటి రైతులు పండించిన 1000 రకం ధాన్యం మొత్తాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పి మరొకసారి తెలుగుదేశం పార్టీ డిమాండ్.